18 నెలల డిఏ బకాయిల చెల్లింపులపై కీలక ప్రకటన వెలువడింది అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఉద్యోగులకు 2020 జనవరి 2021 జనవరి వరకు మొత్తం 18 నెలల డిఏడిఆర్లను ప్రభుత్వం నిలుపుదల చేసింది. వీటి చెల్లింపుల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు గత 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ బకాయిలను కేంద్ర ప్రభుత్వమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిలిపివేశాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనేక వినతులు చేస్తున్నా చెల్లింపులు మాత్రం జరపడం లేదు. కోవిడ్-19 లాంటి భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు ఆసుపత్రి ఖర్చులు భరించలేక నానా బాధలు పడ్డారు. ఈ డిఏడిఆర్ బకాయిల విలువ సుమారు 34,402 కోట్లని తేలింది. ఈ మొత్తం 47,66,000 కోట్ల కేంద్ర బడ్జెట్లో 1% తక్కువైనప్పటికీ ఈ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ పెండింగ్ బకాయిల చెల్లింపులపై పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఉద్యోగులకు డిఏడిఆర్లను నిలిపేయటం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ మేరకు రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 3 విడతల డిఏడిఆర్లను ఆపివేయడానికి కారణం అప్పట్లోని కోవిడ్-19 సమస్యనని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్రం ఈ మేరకు నిర్ణయించిందని ఆయన తెలియజేశారు. విత్తలోటు ఇంకా కొనసాగుతూనే ఉంది కనుక ఈ సొమ్మును ప్రస్తుతం చెల్లించలేకపోతున్నామని ఆయన తెలియజేశారు. అయితే ఈ బకాయిలను ఎప్పట్లో చెల్లించే అవకాశం లేదని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఈ 3 డిఏలు మొత్తం కనీసం 10% వరకు ఉంటుందని లెక్క తేలింది. అంటే ప్రతి 1,000 రూపాయలకు 100 రూపాయలు అదనంగా కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు 50,000 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగి 5,000 రూపాయలు కోల్పోయినట్లుగా తేలుతోంది. అయితే కేంద్రంలో ఎన్డీఏ 3వసారి అధికారం చేపట్టిన క్రమంలో ఈ బకాయిలను విడుదల చేస్తారని ఉద్యోగులు, పెన్షనర్లు భావిస్తున్నారు. ఇప్పటికే రైల్వే యూనియన్లు, ఇతర సంఘాలు ప్రభుత్వానికి లేఖలు సమర్పించాయి. 14 డిమాండ్లతో కేంద్రానికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వానికి మరికొంత సమయం పడుతుందని అనుకుంటున్నారు. ధన్యవాదాలు.